హాయ్ అండి, నమస్తే. వైజాగ్ నుంచి మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు అయితే వచ్చారండి, న్యూ కపుల్ అన్నమాట. అయితే వాళ్ళని తీసుకొని మేమైతే ఇంకా యాదగిరిగుట్ట అయితే వెళ్తున్నాము. ఎర్లీ మార్నింగే స్టార్ట్ అవుదాం అని చెప్పి అనుకున్నాము, కానీ ఇంకా ఎవరికి మెలకు రాక లేగలేదన్నమాట. ఇంకా అందుకే బ్రేక్ఫాస్ట్కి ఏం ప్రిపేర్ చేయలేదు ఇంట్లోని, ఇంకా లేట్ అయిపోతుందని చెప్పి త్వర త్వరగా ఇంకా ప్రయాణం అయిపోయి ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఇది దోసా పాయింట్ అని చెప్పేసి బాలాపూర్ చౌరస్తా దగ్గర ఉంటుంది. అసలు టేస్ట్ అయితే మాత్రం సూపర్ ఉంటుందండి, అన్ని క్వాలిటీ కూడా బాగుంటుంది. ఇక్కడైతే అన్ని నీట్గా చేస్తారు, దోశలు అయితే ఎన్ని రకాలు వేస్తారో తెలియదు అని ఉంటుంది. ఇంకా అక్కడ టిఫిన్ చేసేసి మేమైతే స్టార్ట్ అయిపోయాము. అక్కడ ఇంకా ఎల్బీ నగర్ దగ్గర దగ్గరకు వచ్చేసరికి మాకు అక్కడ కొంచెం టైర్ పంచర్ అయితే టైర్ అయితే మార్పించాం అనమాట. అక్కడ ఇంకా అక్కడ కొంచెం టైం పట్టింది, ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ అలాగా. ఇంకా మాకు ఇక్కడ నుంచి అయితే యాదగిరిగుట్టకి 1.5 అవర్ జర్నీ పడుతుంది అంతేనండి. ఈ దారిలో అయితే మేము లిచ్చీస్ తీసుకున్నాం అనమాట, 1 కేజీ 80 రూపీస్ అంట. ఎన్ని ఒక 10 12 వచ్చినాయి, అంతకు మించి ఎక్కువ రాలేదు. ఇంకా అందరం అయితే తినుకుంటా ఇంకా వెళ్ళిపోయాము. అయితే కార్ అయితే కిందనే పార్కింగ్ చేస్తామండి, ఎందుకంటే పైకి వెళ్ళిన మనం బస్సులు ఎక్కడ ఆగితే అక్కడే కదా, ఇంకేం బెనిఫిట్ ఉండదు. కింద చక్కగా పార్కింగ్ చేసి 50 రూపీస్ కిందనైతే, అదే మనం పైకి కారు తీసుకెళ్తే 500 అలాగా అవుతుంది. ఇంకెందుకని చెప్పేసి ఇక్కడ మేము బస్సు అయితే ఎక్కేసాం. బస్సు అయితే చక్కగా ఫ్రీ అండి, కాకపోతే ఖాళీ ఉండదు ఎప్పుడు చూసినానా. కానీ ఎప్పుడు లేకంటే ఈసారి దర్శనంకి అయితే కొంచెం త్వరగా అయిపోయింది అనమాట, ఎందుకంటే మేము వీక్ డేస్లో వెళ్ళాము. అదే మనం వీకెండ్స్లో అలాగ వెళ్తే కనుక అసలు ఖాళీ ఉండదు. యాదగిరిగుట్ట వ్లాగ్ ఆల్రెడీ మీకు చూపించాను కదా అని చెప్పేసి నేనైతే ఇంకా ఫుల్గా యాదగిరిగుట్ట టూర్ అయితే అలా పెట్టుకోలేదు. ఇంకా ఏ డే ఇన్ మై లైఫ్ అని చెప్పేసి ఒక వ్లాగ్ లాగా షూట్ చేద్దాం అని చెప్పేసి చిన్న చిన్నగా అయితే షూట్ చేశాను. ఇక్కడైతే మాత్రం అసలు కాలు కాలిపోతున్నాయి, ఎంత ఎండగా ఉందో. అయినా కూడా ఎవరు కూడా ఫోటోలు తీసుకోవడానికి కానీ అసలు ఎక్కడ తగ్గిదిలే అన్నట్టున్నారు. ఆ రోజు మేము వెళ్ళిన రోజు అయితే విఐపీలు అయితే ఎక్కువ వచ్చారు, ఎమ్మెల్యే ఎంపీ అలా ఉంటారు కదా, చాలామంది వచ్చారు. అందరూ ఫోటోలు తీసుకోవడానికి వెనకాల వెళ్ళారు. కానీ ఇంకా నేను మేము ఇంకా అక్కడ నుంచి వచ్చేసామండి. ఇంకా అక్కడ ప్రసాదం తీసుకొని, ఇది ఎక్కడంటే సురేంద్రపురి అన్నమాట. అయితే ఇంతకు ముందు వెళ్ళామని చెప్పేసి ఇంక మేము వెళ్ళలేదు, వాళ్ళు ఇంకా ఉన్నారు కదా వాళ్ళిద్దరూ వెళ్తామని చెప్పేసి అంటే మేము ఇక్కడ వెయిట్ చేసాము. లంచ్ టైం అయిందని చెప్పేసి ఘటోత్కచ ఇక్కడ రెస్టారెంట్ అయితే ఉంది. ఇంక ఇక్కడ అందరం లంచ్కి అయితే వెళ్ళిపోయాం అనమాట. ఇంతకుముందు మీకు ఇది కూడా చూపించాను, అందుకే మీకు ఇంకా పెద్దగా నేను షూట్ పెట్టుకోలేదు, అంటే మొత్తం అన్నీ క్లారిటీగా చూపిద్దామని చెప్పేసి. ఇంకా ఇక్కడ పిల్లలు అయితే ఆడుకున్నారనమాట చక్కగా, వాళ్ళు వెళ్ళొచ్చు. వాళ్ళకి 2 అవర్స్ అలా టైం పట్టింది, ఆ 2 అవర్స్ వాళ్ళు ఇక్కడ ఆడుకున్నారు. ఇక్కడైతే వెదర్ చాలా బాగుందండి. ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం ఎండది తగ్గిందనమాట. ఇంక ఇంతేనండి, ఈ వీడియో అయితే ఇక్కడతో ఎండ్ అవుతుంది. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను, అంతవరకు చూస్తూనే ఉండండి. దుర్గా మినీ టీవీ, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.